చర్మం పొడి బారడం అనేది చాలా కామన్ ఇష్యూ అయిపోయిందండి ఈ మధ్యకాలంలో. చాలామంది అంటే ఇంతకుముందు అట్లీస్ట్ నూనె పెట్టుకునే వాళ్ళు కదా, సో స్కిన్ చక్కగా స్మూత్గా సాఫ్ట్గా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మనం కాస్మెటిక్స్ వాడుతున్నాము, హార్ష్ కెమికల్స్ వాడుతున్నాము, రకరకాల సోప్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, ప్లస్ కొన్ని హెల్త్ రీత్యా కొన్ని అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల కూడా చర్మం అనేది చాలా డ్రై అయిపోతుంది అనమాట, పొడి వారుతుంది, దానివల్ల దురద రావడం, ఇలాంటి రకరకాల సింప్టమ్స్ ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నాయి. సో ఈ ప్రాబ్లం నుంచి అంటే మీకు సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఒక అద్భుతమైన ఆయుర్వేద చిట్కా మీకోసం ఈరోజు తీసుకొచ్చాను. సో దీంట్లో జస్ట్ ఒక 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా దీన్ని మనం చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇది మన ఎర్రపప్పు ఉంటుంది కదా, మసూర్ దాల్, దాంతో చేసిన పౌడర్ అనమాట, మసూర్ దాల్ పిండి ఇది. ఇది దీంట్లో మనం చందనం వేస్తున్నాం, అంటే గంధం చెక్కతో పొడి ఉంటుంది కదా అదనమాట, పాలు, మిల్క్, ఇంకా నెయ్యి. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ మనకు చాలండి. అంటే ఈ ఔషధంతో మన స్కిన్ ఏదైతే డ్రై అయిపోయి దానివల్ల ఇబ్బంది పడుతున్నాం కదా, ఆ అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఈ ఒక్క ఔషధంతో మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో దీంట్లో మనం ఫస్ట్ ఈ మసూర్ దాల్ పౌడర్ ఉంది కదా, అంటే ఎర్రపప్పుతో చేసిన పిండి ఏదైతే ఉంది కదా, చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం. ఇది గిర్నీలో పట్టించినా పర్వాలేదు, ఇలా మనకి రెడీ అవుతుంది. అంటే ఒక 100 గ్రాముల పొడిలో మనం ఒక 25 గ్రామ్స్ అంటే ఒక 25 గ్రాములు ఈ గంధం పొడి దీంట్లో వేసుకుంటున్నాము. నేను జస్ట్ అంటే ఇది డెమో కోసం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో మీకు చూపిస్తున్నాను. సో ఈ రెండు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మనము మార్కెట్లో రకరకాల పౌడర్స్ చూస్తున్నాము, సున్నిపిండి చూస్తున్నాము, కానీ అదంతా జనరల్గా వాడే వాళ్ళకి. కానీ ఇది స్పెసిఫిక్గా అంటే పొడి బారిన ప్రాబ్లం ఏదైతే ఉంది అంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా మనం చక్కగా ఈ పౌడర్ని ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలన్నమాట. సో దీనివల్ల మనం దీంట్లో గంధం చెక్క పొడి వేసాం కదా, అంటే చందనం వేసాం కదా, దానివల్ల స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఆ స్మెల్ ఇవాపరేట్ అవ్వకుండా అలా దాని ఎసెన్స్ రిటైన్ అవ్వాలి అంటే ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ జార్లో కానీ మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో ఈ పొడి మొత్తం మనం ఈ కంటైనర్లో వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాం కదండి. సో దీన్ని చక్కగా మూత పెట్టేసి ఇలా ఎయిర్ టైట్గా మూత పెట్టేసి మనం మన బాత్రూంలో కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో గుర్తుంటుంది అనమాట, ఎప్పుడైనా స్నానం చేసే ముందు ఈ పౌడర్ని మనం ఫుల్ బాడీ పైన అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా వాడాలి, ఎలా అప్లై చేసుకోవాలి అది కూడా నేను ఆ విధానం నేను మీకు చూపిస్తాను. సో మనం ఒక బౌల్ తీసుకుందాము. ఆ బౌల్లో ఈ పౌడర్, మనకి స్నానానికి కావాల్సిన పౌడర్ ఎంత, ఒక చిన్న బౌల్ అంటే సేమ్ మేబీ ఒక 30 గ్రామ్స్ పౌడర్ మనకి ఫుల్ బాడీ స్నానం చేయడానికి సరిపోతుంది అనమాట. సో నేను జస్ట్ శాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక నేను ఒక 2 స్పూన్స్ పౌడర్ తీసుకుంటున్నాను. దీంట్లో ఒక 1/2 స్పూన్ నెయ్యి మనం వేసుకుందాము. ఇమాజిన్ అండి, నెయ్యితో పాలతో స్నానం చేసుకుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. సో దీంట్లో నేను ఇప్పుడు నెయ్యి వేశాను. అలాగే ఇది పేస్ట్ లాగా అవ్వాలి అనుకుంటే దాంట్లో ఒక 3-4 స్పూన్స్ పాలు దీంట్లో మనం ఈ పౌడర్లో వేసుకుంటున్నాం అన్నమాట. వేసుకొని చక్కగా దీన్ని కలిపేసుకోవాలి. ఇది పేస్ట్ లాగా తయారైపోతుంది. సో ఈ పేస్ట్ మనం తయారు చేసుకున్నాం కదండి, ఇలా కొంచెం సెమీ సాలిడ్ లిక్విడ్ లాగా ఇది ఉండాలన్నమాట. ఎందుకంటే ఫుల్ బాడీ మనం అప్లై చేయాలి, రైట్ ఫ్రమ్ ఫేస్ టు ఫుల్ బాడీ, చేతులకి కాళ్ళకి. యూజువలీ చేతులు కాళ్ళు పగళ్ళు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈ ఏరియాలో అది కొంచెం అలా పెట్టుకొని కొంచెం ఒక 5 నిమిషాలు బాత్రూంలో అలాగే కూర్చోండి. కూర్చున్న తర్వాత అప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో మరి స్నానం చేసుకోవచ్చు. మరీ వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఇబ్బంది అవుతుంది. సో ఇలా మనం పేస్ట్ అలా తీసుకొని జస్ట్ నేను చూపిస్తాను మీకు ఎలా పెట్టుకోవాలో. జస్ట్ అలా కొంచెం అప్లై చేసి వదిలేసేయండి ఒక 5 మినిట్స్ వరకే, జస్ట్ లైట్గా, ఎందుకంటే దీంట్లో మనం పాలు ఇంకా నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యితో కొంచెం సాఫ్ట్ కూడా అయిపోతుంది అనమాట. చూసారు కదండి ఈ ప్రిపరేషన్, మనం జస్ట్ ఏమంటారు ఎర్రపప్పు పొడితో ప్లస్ దాంట్లో మనం కొంచెం అంత చందనం పొడి అంటే గంధం పొడి వేసుకున్నాము, దాంట్లో నెయ్యి ఇంకా పాలు కలుపుకొని మనం ఈ పేస్ట్ తయారు చేసుకున్నాము. సో దీంట్లో ఉన్న ఈ ఎర్రపప్పు పౌడర్ ఏదైతే ఉంది కదా, దానికి ఒక
ప్రాపర్టీ ఉందండి, అదేంటంటే వర్ణ్య, అంటే స్కిన్ కాంప్లెక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే స్కిన్ డ్రైనెస్ ని కూడా బాగా తగ్గిస్తుంది. గంధం ఏదైతే ఉంది కదా, గంధానికి కూడా అదే ప్రాపర్టీ అనమాట, అది కూడా వర్ణ్యం. అందుకోసం పాతకాలంలో చూడండి అందరూ అలా గంధం చెక్కతో నూరి ఆ పేస్ట్ పెట్టుకునే వాళ్ళు అనమాట. సో ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయి, దాంట్లో మనం నెయ్యి ఇంకా పాలు ఎప్పుడైతే వేస్తాం కదా, దానివల్ల స్కిన్ డ్రైనెస్ తొందరగా తగ్గిపోతుంది. ఇట్ నరిషెస్ ద స్కిన్. ఇమాజిన్ అంటే పాలలో నెయ్యి పెట్టుకొని అలా బాడీ పైన పెట్టుకొని స్నానం చేస్తే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఊహించండి. ఓన్లీ ఊహించకూడదు, మీరు పెట్టుకొని అలా పెట్టుకొని స్నానం చేసి చూడండి, చాలా చాలా రిలీఫ్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇది ఒక్కరోజు చేస్తే సరిపోతుంది సరిపోదు, అలా రెగ్యులర్గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అంటే ఈ పొడి బారిన స్కిన్ ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతుంటారు కదా, వాళ్ళు రెగ్యులర్గా ఈ హార్ష్ కెమికల్స్తో ఉన్న సోప్స్ అలా కాకుండా, లేదంటే రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ కాస్మెటిక్స్ అలా కాకుండా, ఈ నేను ఏదైతే చిట్కా ఈరోజు చెప్పాను కదా అది రెగ్యులర్గా స్నానం చేసేటప్పుడు పెట్టుకోండి. అలాగే ఈవెన్ ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా ఈ పొడి మనం వాడచ్చు అనమాట. ఇది ఎప్పుడైతే మనం వాడుతున్నాం కదా, అంటే ఈ ఔషధం గురించి కొన్ని చేయాల్సినవి కొన్ని చేయకూడనివి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా దీన్ని వాడాలి. జస్ట్ ఒక్కరోజు నేను వాడేశాను ఒక్కరోజులో స్కిన్ అలా నీట్గా అయిపోవాలి అంటే కుదరదండి. రెగ్యులర్గా ఒక 1 మంత్ 2 మంత్స్ రెగ్యులర్గా మనం ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో అది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది వాడినప్పుడు హార్ష్ కెమికల్ సోప్స్ అస్సలు వాడకూడదు. ఇది చక్కగా పెట్టేసి దాని తర్వాత స్నానం చేసుకోండి, స్కిన్ అలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతుంది అనమాట. సో సోప్ కానీ ఇంకేది పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం బంక ఉన్నా పర్వాలేదు, మనం వేసే నెయ్యి ఎంతండి, జస్ట్ ఒక అర చెంచా దాంట్లో ఉండేది, ప్లస్ పాలు కూడా వేస్తున్నాం కాబట్టి చక్కగా ఈవెన్ డీటాన్ కూడా అయిపోతుంది. అంటే ఒకవేళ డెడ్ స్కిన్ ఉన్నా కూడా మనం జస్ట్ స్క్రబ్ చేయడం వల్ల అది కూడా వెళ్ళిపోతుంది, ప్లస్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్ ఇంకా స్మూత్ అయిపోతుంది అనమాట. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఈ ప్రోడక్ట్ అంటే ఈ మనం ఏదైతే ఔషధం తయారు చేసాం కదా అందరూ ఇది వాడచ్చు. రెగ్యులర్గా వాడండి, జస్ట్ ఒక్కరోజు 2 రోజులు అలా కాకుండా రెగ్యులర్గా వాడండి. చేయకూడదు ఏంటంటే ఇది జస్ట్ పేస్ట్ మనం చేసి ప్రిపేర్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వాడడం అలాంటిది మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దాంట్లో మనం పాలు వేస్తున్నాం కదా, సో ఒక్కొక్కసారి పాలు విరగడం లేదంటే ఏదన్నా ఫంగల్ గ్రోత్ రావడం లేదంటే అది కొంచెం స్పాయిల్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పౌడర్ మనం ఎలాగో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో చేసి పెట్టుకున్నాము, మనకి ఎంత కావాలి అంత అప్పటికప్పుడు జస్ట్ కొంచెం నెయ్యి కొన్ని పాలు అలా వేసుకొని చక్కగా బాడీ పైన పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా కూర్చొని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే సరిపోతుంది. దీంతో ఓన్లీ పొడి వారిన స్కిన్ సాఫ్ట్ ఒకటే అవ్వట్లేదు, దాంతోపాటు బాడీ ఓడర్ అంటే ఒకవేళ కొంతమందికి ఏమంటారు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, చెమటకి స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ ప్రాబ్లం కూడా దీంతో సెట్ అయిపోతుంది.